వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాటి మనిషి బాధ అర్థం చేసుకుని కష్టంలో తోడున్నప్పుడే మానవ జన్మకు సార్థకత. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీలో మంత్రి కేటీఆర్. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలందరూ కరోనా నియమాలు పాటించాలి. రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ గంట్ల మీనయ్య. ప్రాణాల కన్నా వ్యాపారం ముఖ్యం. దాచర్ల గొల్లపల్లిలో కరోనా వ్యక్తి వ్యాపారం కొనసాగించడంపై గ్రామస్తుల ఆగ్రహం. టెక్స్టైల్ పార్క్ లో కార్మికులందరికీ యజమానులు బంద్ వేతనం చెల్లించాలి. సిఐటియు నాయకులు డిమాండ్. గ్రంథాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన అటెండర్. అధికారులు జోక్యం చేసుకుని బాధితుడి గోడు. తాడూరులో కోతుల బెడద నుండి కాపాడినందుకు వినూత్న ప్రయోగం. డిటిహెచ్ యాంటీనా రెక్కల శబ్దంతో పారిపోయిన వానరులు. కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో ముదిరాజు కుల సంఘం ఆధ్వర్యంలో పెద్దిరాజు పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహిళా భక్తులు బోనాల మొక్కులు చెల్లించుకున్నారు. బైండ్ల పూజారులు, కళాకారులు అమ్మవారి వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. తంగళ్ళపల్లి మండలం తాడూరుకు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు ఉపాయం ఆలోచించాడు. నిత్యం పదుల సంఖ్యలో కోతులు ఇండ్లపైన పడి నానా బీభత్సం సృష్టిస్తున్నాయని, ఇండ్లపైన పెంకులు తీసేయడం, చెట్లపైన ఉన్న పండ్లు కాయలు తెంపి కింద పడేయడం, ఇంట్లోని వస్తువులను చిందరవంతరగా పడివేయడంతో వాటి చేష్టలకు విసుకుపోయినా హుస్సేన్ పాడైపోయిన డిటిహెచ్ యాంటీనా రెక్కలు రేని ఫ్యాన్ మోటారుకు పరికరాలు బిగించి వాటి సహాయంతో శబ్దాలు వచ్చేలా తయారు చేశాడు. దీంతో కోతులు తన ఇంటి దరిదాపుల్లోకి కూడా రావడం లేదని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ప్రయోగాన్ని స్థానిక కూడా మెచ్చుకున్నారు. ద్వారా తయారు చేసి కోతులు వచ్చినప్పుడు ఆటోమేటిక్ అదే స్టార్ట్ అవుతుంది. పొలం దగ్గర అయితే కంకులు కంది పోయిన సంవత్సరం అయితే కంది మొత్తం ఖరాబ్ చేసినాయి. ఈ సంవత్సరం పెడితే కందికి అయితే ఏమంతా పెడదలేదు. ఆ సప్పుడుకి అడుపందులు అన్నీ, ఏ పక్షులైనా కానీ తవ్వంటి అయితే పూసుంటలేదు. పాములైనా కానీ జరిగిపోతాయి, నెమ్మదిలు కూడా జరిగిపోతాయి. కోతులు అయితే అస్సలకి అస్సలు చాలా మంచిగా ఉంటుంది. రైతుల కొరకు తయారు చేసిన సిరిసిల్ల జిల్లా గ్రంథాలయంలో పనిచేసే అటెండర్ తనకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడని సిరిసిల్లకు చెందిన బాధితుడు రాజు వాపోయాడు. సిరిసిల్ల జిల్లా గ్రంథాలయంలో పనిచేసే అటెండర్ తనకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడని సిరిసిల్లకు చెందిన బాధితుడు రాజు వాపోయాడు. నేను ప్రతిరోజు గ్రంథాలయంలో పేపర్ చదువుకునే సమయంలో అక్కడ పనిచేస్తున్న అటెండర్ పరిచయం అయ్యాడని, ఏదైనా పని ఉన్నదా అని అడగగానే అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని, అందుకు గాను 100,000 రూపాయలు ఖర్చు అవుతుందని, మొదట 50,000, రెండోసారి 50,000 తీసుకొని ఆర్డర్ కాపీని అందించాడని బాధితుడు పేర్కొన్నారు. తీరా నాకు అందజేసిన ఆర్డర్ కాపీ దొంగ కాపీ అని అటెండర్ సాయి నన్ను మోసం చేస్తారని బాధితుడు లబోదిబో అంటూ నాకు న్యాయం చేయాలని రాజు అధికారులను వేడుకున్నారు. నేను అది తీసుకున్నాక ఈ సాయి అనే వ్యక్తి కనబడడం లేదని నేను ఆఫీస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఒక సారును కలిశాను. ఆ సారును కలిస్తే నీకేమి ఇచ్చాడో చూపి బాబు అన్నాడు. ఈ లెటర్ చూపిస్తే ఇది డమ్మి కాపీ, నిన్ను మోసం చేశాడని చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా చాలా రోజుల నుండి ఈయన గురించి వెతకడం మొదలుపెట్టాను. అయినా ఈయన కంటికి కనబడడం లేదు కాబట్టి ప్రెస్ను కలవడం జరుగుతుంది. నాకు ఏదో విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. సాటి మనిషి బాధ అర్థం చేసుకుని కష్టంలో తోడున్నప్పుడే మానవ జన్మకు సార్థకత ఉంటుందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలో చేయని విధంగా 24 కోట్ల 38 లక్షలతో
16,600 మంది దివ్యాంగులకు ఉచితంగా సహాయ పరికరాలు పంపిణీ చేయడం సంతోషనిస్తుందన్నారు. గతంలో దివ్యాంగులకు పెన్షన్ల కింద 500 ఇస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం 3,016 రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా 5% ఇళ్లను దివ్యాంగులకు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో పాటు వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు. కష్టం సాటి మనిషి బాధ అర్థం చేసుకొని వారి సహచర శాసనసభ్యులు కానీ అందరికీ ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలందరూ కరోనా నియమాలు పాటిస్తూ అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని ఎంపీపీ గంగం స్వరూపారాణి, జెడ్పీటీసీ గట్ల మీనయ్య అన్నారు. రుద్రంగి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఎంపీడీ శంకరయ్య, డాక్టర్ మసూద్ హైమద్, డిప్యూటీ తహసీల్దార్ లింగయ్య హాజరై కరోనా వ్యాక్సిన్ పై చర్చించి ప్రత్యేక వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు అన్నారు. కరోనా రెండవ దశ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని అన్నారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. మరోసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ వచ్చుకుంటున్నాం. మండల కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి మనకు అప్రూవల్ తీసుకొచ్చినటువంటి రుద్రంగి సెక్రటరీ గారికి, ఎంపీటీసీలకు, వార్డ్ మెంబర్స్కి, మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ. కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ఒకటి అప్రూవల్ ఇచ్చారు. సో మనము డైలీ కాకుండా వీక్లీ వన్స్ లేదా టోటల్గా 45 ఇయర్స్ ఎబో వాళ్ళు కవర్ అయ్యేంత వరకు ప్లాన్డ్గా ఇక్కడ మన రుద్రంగి మానాల హెల్త్ స్టాఫ్ అంతా కూడా అలాట్ చేస్తాము. అలాట్ చేసేసి వీలైనంత తొందరగా మనము ఇక్కడే అన్ని ఏర్పాట్లు చేసే విధంగా చేస్తాము. థ్యాంక్ యూ. ఎమ్మెల్యేగా పనిచేసిన కుంజా బొజ్జి ప్రజా సమస్యలు ధ్యేయంగా నిస్వార్థముగా ప్రజలకు సేవలు అందించారని బోయినపల్లి సిపిఎం మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కుంజా బొజ్జికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గురజాల శ్రీధర్ మాట్లాడుతూ 15 సంవత్సరాలు ఏకతాటిగా అక్కడి ప్రజలు శాసనసభకు ఎమ్మెల్యేగా గెలిపించుకోవడము జరిగిందని, 15 సంవత్సరాలుగా సేవ చేసినా కూడా తనకంటూ ఏమీ సంపాదించుకునే గొప్ప వ్యక్తి అని అన్నారు. భద్రాచలానికి సంబంధించిన ఒక గిరిజన పోరాట యోధుడు కామ్రేడ్ కుంజా బొజ్జి గారు 1984 మరియు 1989-1995 పీరియడ్లో 3 పర్యాయాలు ఒక కామ్రేడ్ కుంజా బొజ్జి కానీ గుమ్మడి నరస 25 సంవత్సరాలు ఖమ్మం జిల్లాలో ఏ ఇల్లందు ఎమ్మెల్యే వివరించిన అతను కూడా ఒక రూపాయి కూడా ఆశించకుండా తనకంటూ సొంత ఇల్లు కూడా లేకుండా ఎంత నిస్వార్థంగా చేసిందంటే ప్రజలకు, మరి మనకు కావాల్సింది అదే కదా సేవ అంటే. ఇప్పుడున్న జనరేషన్ వాటి చూసుకుంటే మనకి ఇంకే ఇంత ఒక ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసే ఇంతకంటే కమిట్మెంట్ ఇంకేం కావాలి మనకు. దయచేసి ఒకసారి స్టేషన్ గన్పూర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మునావత్ రమేష్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా వేములవాడ మిత్రులు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో వేమునవాడ రులే ఎస్ఐగా పనిచేసిన సమయంలో ప్రజల మన్ననలు పొందారని అన్నారు. అనంతరం ఆలయం ముందు ఉండే యాచకులకు, భక్తులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నాల అనిల్ కుమార్, రాకేష్, వెంకటేష్, అజయ్, చంద్రశేఖర్, నరేష్, అభిలాష్, రాజు తదితరులు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్వర్యాల బర్త్డే సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర మనసారా మిత్రులందరం కలిసి ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. జన్మడ రూరల్ పోలీస్ స్టేషన్లో చేసిన రమేష్ సార్ గారికి మీ అందరం ఎప్పుడు వెళ్ళవెళ్ళా సార్కి ఏ విధమైన మేము సహాయం కానీ ఏదైనా మేము సార్కు రుణపడి ఉంటామని మేము తెలియజేస్తాం. మరొకసారి సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి తాండాల్లో ఎల్ఆర్ఎడిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంపీఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 90 లీటర్ల బెల్లం పానక ధ్వంసం చేయగా 4 లీటర్ల నాటుసారను స్వాధీనం చేసుకున్నారు. 70 కిలోల బెల్లం, 15 కిలోల పట్టికను స్వాధీనంతో పాటు ఇట్టి నాటుసారాయి తయారీకి బాధ్యులు అయినటువంటి 3 వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎన్ కిషన్, ట్రైనీ ఎస్ఐలు శ్రీకాంత్, రాజేందర్, శేఖర్లతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్స్ హమీద్, సుమాన్, రాజేందర్, కృష్ణనాయక్, నరేందర్, శ్రీనివాస్, పరశారం, రూపా పాల్గొన్నారు. ప్రాణాల కన్నా వ్యాపారం ముఖ్యమని, కరోనా వచ్చినా తన వ్యాపారాన్ని కొనసాగించడంపై రాచర్ల గొల్లపల్లి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఇల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో గోల్డ్ వర్క్స్ వ్యాపారి ప్రాణాల కన్నా వ్యాపారమే ముఖ్యమని భావిస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. రాచర్ల గొల్లపల్లికి చెందిన వంగల శ్రీనివాస్ అనే వ్యాపారికి కరోనా వచ్చి స్వీయ నిర్బంధంలో ఉండాలని వైద్యాధికారులు సూచించిన వ్యాపారి మాత్రం యథేచ్ఛగా గోల్డ్ వర్క్స్ వ్యాపార లావాదేవీలను కొనసాగిస్తున్నాడు. ఈ గ్రామానికి చెందిన కొందరు వ్యాపారులు విహారయాత్రలకు వెళ్లి కరోనా బారిన పడి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సూచించిన ఇదేమిటని అధికారులు ప్రశ్నిస్తే దురుసుగా సమాధానమిస్తున్నారని ప్రజలు ఆరోపించారు. చొప్పదండి మున్సిపల్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు కోసం స్థలాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరిశీలించారు. చొప్పదండి ప్రభుత్వ పాఠశాల మైదానాన్ని కాపాడుతూ క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు కోసం స్థలం పరిశీలించి నివేదిక అందజేయాలని మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్తో మాట్లాడుతూ స్థలం కేటాయింపు త్వరితగతిన చేయాలని ఆదేశించారు. టెక్స్టైల్ పార్క్లో పరిశ్రమలను బంద్ పెట్టడం వలన ఉపాధి కోల్పోయిన కార్మికులందరికీ యజమానులు బంధుకాలం వేతనాలు చెల్లించాలని సిఐటియు నాయకులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షులు కొండం రామన డిమాండ్ చేశారు. టెక్స్టైల్ పార్క్లో యజమానులు పలు రకాల కారణాల చేత తరచూ పరిశ్రమలను బంద్ పెట్టడం వలన పార్క్లో పనిచేస్తున్నటువంటి పవర్ లూమ్ కార్మికులు దాదాపుగా 1000 మంది ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. యజమానులు నెలసరి జీతానికి పనిచేసే కార్మికులకు కూడా వేతనాల్లో కోత విధిస్తున్నారని, టెక్స్టైల్ పార్క్లోని పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి దినసరి కూలీల మాదిరిగా తయారైందని, ఇక్కడ కార్మికులకు ఎలాంటి చట్టాలు కానీ హక్కులు కానీ అమలు కావడం లేదని అన్నారు. దానివలన గత 3-4 రోజుల సంది టెక్స్టైల్ పార్క్ బంద్ పడ్డది. మరి యజమానులు ఈ రకంగా నెలకోసారి 2 నెలలకోసారి ఇలా బంద్ పెట్టడం వలన దీనిలో మన లోపల పార్క్ చార్జ్ చేయకుంటే మరి డీసీఎల్ వద్ద అవసరమైతే హైదరాబాద్ కమిషనర్ దగ్గర పోయి ప్రతి ఒక్క కంపెనీ మీద కనీస వేతనాల చట్టం ప్రకారంగా కేసులు వేస్తామని సందర్భం వర్కర్లతో తీసుకుపోయి పెద్ద ఎత్తున ధన్నాలు కూడా చేస్తామని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. గంభీరావుపేట మండలం ముచ్చల్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ రజిత అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో వార్డు సభ్యులు పూర్తి స్థాయిలో హాజరు కావడం లేదని గ్రామ యువకుడు గాడిచెల్ల శ్రీనివాస్ మండలం ఎంబీడీఓ ఫిర్యాదు చేయగా 3 సార్లు హాజరు కానట్టు, అయితే వారిని విధుల నుండి తొలగించవలసి వస్తుందని తెలిపారు. గ్రామ సభ పూర్తి స్థాయిలో హాజరు కావడం లేదని తీర్మానం పత్రం ద్వారా పై అధికారులకు తెలిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ అన్నారు. గ్రామ సభ నిర్వహించడం జరిగింది. సర్పంచ్ గారి అధ్యక్షతన మరియు కార్యదర్శి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇది 3వ సారి గ్రామ సభ చేయడం జరుగుతుంది. ఒక్కరమే కాదు, ఇక్కడ గ్రామస్తులు 100 మంది దాకా ఉన్నాము. మేము అడిగిన ఉండడానికి కూడా వీళ్ళొక్కరు కూడా కరెక్ట్ సమాధానం చెప్పట్లేదు. సర్పంచ్ ని అడిగినా, కార్యదర్శిని అడిగినా, వార్డు మెంబర్లు అడిగినా ఎవరు ఒక్కరు ఒకరు చెప్పేదానికి పొంతన ఏ రకంగా కూడా లేదు. దీనిపై వెంటనే వీళ్ళు స్పందించి, పై అధికారులు స్పందించి వీరిపై వెంటనే చర్య తీసుకోవాలి. లేని ఎడల మేము కలెక్టర్ దాకా కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ముచ్చర్ల గ్రామస్తుల తరఫున తెలియజేస్తున్నాం. చందుర్తి మండల కేంద్రంలో అయచితుల శిరీషారాణి కుటుంబ సభ్యులకు ఎంపీపీ బైరగోని లావణ్య చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. శిరీషారాణి శ్రీనిధిలో 50,000 రూపాయల రుణం తీసుకుని క్రమం తప్పకుండా వాయిదాల ప్రకారం అప్పు చెల్లిస్తున్న క్రమంలో శిరీషారాణి అనారోగ్యంతో గత 2 మాసాలకు క్రితం మృతి చెందగా లోన్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఆమె మరణం తర్వాత 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ శ్రీనిధి నుండి రాగా 80 రూపాయలు వారి ఈ ఇద్దరు కుమారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, నాయకులు సిరికొండ శ్రీనివాస్, పులి సత్యం, కోఆప్షన్ నెంబర్ బత్తుల కమలాకర్, ఏపీఎం రజిత, సీసీ శ్రీనివాస్, శ్రీనిధి మేనేజర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆయచిత్తుల శిరీష మాజీ ఈనాడు రిపోర్టర్ గారు గత 2 నెలల క్రితం అకాల మరణం పొందినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఆమె ఈ రకమైనటువంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ, మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.